కర్ణాటకలో ఆసక్తి పోటీ నెలకొంది సర్వత్రా రాజకీయ పార్టీలు ఉత్కంఠగా పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది పావగడ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు పార్టీలు పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ బీజేపీ జెడిఎస్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కేఆర్పీపీ పార్టీ కూడా ప్రధానంగా విజయం కోసం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు మన ముందు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న కృష్ణానాయక్ గారు ఉన్నారు విజయ అవకాశాలు ఏంటి అదే విధంగా ప్రచారంలో భాగంగా ఎట్లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కృష్ణానాయక్ గారు ప్రచారంలో మీరు ఏ అంశాలను తీసుకెళ్తున్నారు ఒకసారి చెప్పండి సార్ ప్రధాన అలా ప్రచారం అంటే ఇక్కడ బేసిక్ నీడ్స్ ఏముంటుందో ఈ 70 ఏళ్ళని ఇంకా వాళ్ళిద్దరూ చేయకుండా పని మేము చేస్తాం ముందరికి ఇప్పటికీ ఇక్కడ రోడ్లు కానీ చరండీలు కానీ నీళ్లు కానీ స్కూల్స్ అంతా వాళ్ళకి తెలియనే తెలియదు స్కూల్స్ అన్ని బిల్డింగ్స్ పడిపోయినాయి తాలూకా అంతా యావ స్కూల్ పోయినా బిల్డింగ్స్ లేవు బేసిక్ నీడ్సే లేకోకుండా కూడా వేరేది ఇంకా మా తాలూకుని ఇంకా పని లేక బయటకు పోయిన వాళ్ళు సుమారు జన్మ ఉండరు ఏమన్నా వాళ్ళకి ఏం ఫ్యాక్టరీస్ ఇంకోటో మరొకటి చేపించి వాళ్ళకు అంతా వాపస్ పిలిపించుకునే అజెండా అంతా జనాలతో తీసుకుపోతూ ఉండడం రిసీవ్ చేసుకుంటూ ఉండరు దే హ్యావ్ టు చేంజ్ బీజేపీ అవినీతి పరిపాలన అందిస్తోంది పర్సంటేజ్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు అందుకే బీజేపీని ఓడించాలని వాళ్ళు పిలిపిస్తారు మీరు ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు కాంగ్రెస్కి ఇప్పుడు ఏమేమి లేదు అది థర్డ్ ప్లేస్ పోయిచ్చింది ఒకటి కాంగ్రెస్ వాళ్ళకి ఏమో కొత్తగా చెప్తూ ఉంటే ఏమో కొత్తగా చెప్తూ ఉండరు పాత క్యాసెట్నే వేసుకొని దాన్నే ఇన్పుట్ ఇస్తూ ఉండరు కాబట్టి వాళ్ళది ఎవరు జనాలు తీసుకోరు రిజెక్టెడ్ ఆల్రెడీ రిజెక్టెడ్ ఇట్ ఈస్ చాలా హామీలు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా హామీలు ఇస్తున్నారు అది ప్రభావం ఏమైనా బీజేపీ పైన పడుతుందా ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు నిరుద్యోగులను ఆకర్షించేందుకు స్కీమ్ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా బీజేపీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి ఒకసారి చెప్పండి మొదలు ఇంకా హామీలు వాళ్ళు ఇచ్చుకొనే వస్తూ ఉండరు ఇప్పుడు మాదీన్ మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ అయింది దాన్ని చూడండి వాళ్ళ హామీకి మా హామీకి ఇప్పుడే మేము యావదీ కాదు తినే లేకపోకున్న వాళ్ళకి పద్దెనే పాలిస్తామనే మేనిఫెస్టోలో మాది చేరేసింది అట్లా వేసి బీజేపీ మేనిఫెస్టో మీద వాళ్ళు సుళ్ళు ఏం చెప్తూ ఉండరు ఇట్ ఈస్ నాట్ వర్కౌట్ అనుకుంటా అట్లా సుళ్ళు సుళ్ళు అయిపోద్దు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మంచి విధానాలు ఇక్కడ కూడా పనిచేస్తాయి అనుకుంటున్నారా మీరు 100% 100% ప్రధాని అనే మనకు సిక్కిండేది పుణ్యం దేశంకి పోదు మోడీ అనే ప్రధానమంత్రి సిక్కిందే దానికి జనాల వరకు తీసుకోపోయినా ఆల్రెడీ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ది పీపుల్స్ ఏమైనా చేసి ఈసారి మోడీకి పోతే ఓటేస్తాము ఇక్కడ ఫస్ట్ టైం మేము బీజేపీ గెలిపించుకుంటా ఉండము అనేసి జనాలే చెప్తా ఉండరు మాకు ఎక్కడ పోయినా చాలా అద్దూరంగా స్పందన ఉంది గెలుస్తామని సో పావుగడ మీరు గెలిస్తే పావుగడకి ఏం చేద్దాం అనుకుంటున్నారు పబ్లిక్ సర్వీస్ కానీ ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఏం హామీలు ఇస్తున్నారు మీరు ఇక్కడ ఫస్ట్ బీదోళ్ళకి ఎడ్యుకేషన్ ఎంతవరకు మనం ఫ్రీ చేయొచ్చు ఇక్కడ ఎట్లా మాకు ఏజ్ అయింది పెద్దోళ్ళకంతా బిడ్లన్న రౌంత్ చేంజ్ అయితే ముందరికి చేంజ్ కావచ్చు రెండోది బేసిక్ నీడ్స్ పొద్దున్నే లేస్తే రాయే నాకు ఇప్పుడు కూల్ లేదు అనే పరిస్థితి రాకూడదు నీళ్లు రోడ్స్ ఇవన్నీ కామన్ థింగ్స్ లేబర్ క్లాస్కి ఏముందో దానికంతా చేద్దాము ఎడ్యుకేషన్ మేజర్గా తీసుకుంటాను వాళ్ళ లేబర్కి వాపస్ తెప్పించేవాడు బెంగళూరు హైదరాబాదు అక్కడ ఇక్కడ పనికి పోయిన వాళ్ళకి వాపస్ పిలిపించుకోవడానికి ఏం చేయొచ్చు అన్నీ చేస్తారు పాప కూడా టెంపుల్ కూడా బాగా ఫేమస్ కదా దాన్ని ఎట్లాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే టెంపుల్ ఇట్ ఈస్ ట్రస్టెడ్ దానికి మేము సలహా ఇవ్వచ్చు అంతే వీ కెనాట్ రన్ ది టెంపుల్ అంటే అది ట్రస్టింగ్ పని చాలా బాగా నడుస్తుంది మేము దాని జొత్తులో మేము ఉండి వాళ్ళు సలహా తీసుకొని టెంపుల్కి ఏమైనా గవర్నమెంట్ ఇంకా ఏమైనా చేయవచ్చు అనేది తీసుకొని అది మాట్లాడచ్చు మీ క్యాన్వాస్కి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి చాలా మీకు ఒక దినం మా జొత్తులో ఉంటే తెలుస్తూ ఉండే చాలా రెస్పాన్స్ ఉంది రిసీవ్ చేసుకొని బొట్టు పెట్టి పంపిస్తూ ఉండరు ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ గుడ్ ఖచ్చితంగా విన్ అవుతారన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు ఓకే మీరు చెప్పండి మొత్తం మీద గెలుస్తానన్న ధీమానైతే పావుగడ అభ్యర్థి కృష్ణానాయ్ గారు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది తనను గెలిపిస్తే పావుగడ కాన్స్టిట్యూషన్ని ఎన్నడూ లేని విధంగా సమగ్ర అభివృద్ధి చేస్తానని చాలా స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నారు
ప్రధాని నరేంద్రమోడీ, అదే విధంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మాయి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల తమను ఖచ్చితంగా గెలిపిస్తాయని కృష్ణానాయక్ గారు చెప్తున్నారు. వీడియో స్టార్ శ్రీనివాస్ చతుర్వేదీ, శివారెడ్డి, సాక్షి న్యూస్, పావుగడ, కర్ణాటక రాష్ట్రం నుంచి. జనతా పార్టీకి నరేంద్ర మోదీకి, నరేంద్ర మోదీకి కృష్ణానాయక్కి, బీజేపీ కృష్ణానాయక్కి, బీజేపీ కృష్ణానాయక్కి.